వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు వెళతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మంత్రి విశ్వరూప్ ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఏళ్లలో 95.5 ఇచ్చిన హామీలను అమలు చేశామని, షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ అసెంబ్లీకి ఒకేసారి ఏప్రిల్ 2024లో ఎన్నికలు జరుగుతాయని మంత్రి తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని మంత్రి విశ్వరూప్ తెలిపారు. చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకున్నాం, చెప్పిన ప్రతి పని చేస్తున్నాం. ప్రజలు మాకు 5 సంవత్సరాల కోసం ఈ మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని రెగ్యులర్గా ఎప్పుడైతే ఏప్రిల్ వచ్చే 2024 ఏప్రిల్లో వస్తాయో అప్పుడే మేము వెళ్తాం తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మీకు తెలియజేస్తున్నాం. 2024 ఏప్రిల్లోనే ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలతో కలిసే వస్తాయి. ఆ ఆలోచన కూడా మేము ఎప్పుడు చేయలేదు. కేవలం ప్రతిపక్షాలు అదిగో ఎన్నికలు ఎందుకంటే వారికి ఎన్నికలు కావాలి, వాళ్ళు మళ్ళీ ప్రజలు ఏదో మారిపోయారన్న వాళ్ళ భావన, ప్రజలు వారి కళ్ళబొల్లి కబుర్లు వింటారన్న భావన, ఏమైనా కావచ్చు ప్రజలు మళ్ళీ మోసం చేయొచ్చన్న భావన, మళ్ళీ అధికారంలో రావాలన్న భావన. కానీ మాకు అటువంటి ఎన్నికల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికలు 24 ఏప్రిల్లోనే వస్తాయి. మాకు ప్రజలిచ్చిన మ్యాండేట్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఏదైతే ప్రజలకి ఎక్కువ మేలు చేసే విధంగా మేము కృషి చేస్తాం.